బండ్ల గణేష్ గారి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఆయనలో ఉన్న మంచితనం ఏంటి, ఆయనలో ఉన్న మంచి గుణాలు ఏంటి? మీరు ఏం సార్ నన్ను ఎవరన్నా మంచి గుణాలు అంటే, నాలో అన్ని మంచి గుణాలు అంటే, నా చెడ్డ గుణాలు ఏదో మీకు తెలియాలి, కానీ నా దృష్టిలో నా అన్ని మంచి గుణాలు. అనలైజ్ చేసుకుంటే తెలిసిపోతుందిగా, నా అన్ని మంచి గుణాలే, నాలో ఒక బ్యాడ్ ఏందా అంటే, ప్రతి ఒక్కడిని ఎవడబడ్డాడు అన్న అన్న అంటుంటా. ఓకే, అనవసరం తర్వాత ఫీల్ అయ్యి మన ఇంజనీర్లు ఎవడబడ్డాడు అన్న ఎందుకు అవుతాడు. అవును, అన్న అంటానికి మన బండ్ల గణేష్ అన్నాన్ని పిలవడానికి అక్కడికి అర్హత ఉండాలని ఫీల్ అయ్యా. అలా ఎందుకనుకో, ఎదిగే ముందు అలా అన్న అన్నారు, ఎదిగిన తర్వాత అన్న ఏందో ఈ మధ్య ఈ జనం, ఈ సైకాలజీ జన్మ వాళ్ళ జనం, కొన్ని సినిమా అని కాదు అందరు బయట కూడా అన్న అన్న ఎదిగటం తర్వాత మనం ఎదిగినాక మనం పడే కష్టం వాళ్ళకి తెలియదు సార్. ఊరికి ఆడు కష్టపడ్డు, కష్టపడి మేము పైకి వస్తే తట్టుకోలేడు. చెప్పారు కదా మీ కిందకి ఎవరో అడ్డదిడ్డంగా సంపానిచ్చి అని, ఆడు కష్టపడ్డు, కష్టపడాడు చూసి తట్టుకోవాలేడు. నువ్వు కష్టపడి పైకిరా, టీఎన్ఆర్ టీఎస్ఆర్ కావా, అంతేగాని మనం ఇంకొంకొన్ని మనం క్రిస్టేజ్ చేయడానికి మనం ఎవరు అండి. అన్న అనేది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అన్న అన్నారు, ఇప్పుడు పైకి స్థాయికి ఏ ఒక్కోసారి ఎవరిని పడ్డా నాకు ఊత పదం, నాకు ఓకే ఓకే నాకు ఊత పదం అనుకోండి, మంచి కానీ చెడు కానీ ఊత పదం నాకు అందరిని చిన్నోడైనా అది కాదన్నా అంట, చిన్నప్పుడు సాధన నుంచి నాకు అలవాటు అది. ఈ మధ్య అనిపిస్తుంది ఎందుకు అందరిని అన్న అన్న పిలుస్తున్నా, వీళ్ళు మన తక్కువగా చూస్తున్నారా అని ఫీలింగ్ వచ్చింది. ఎందుకు వచ్చిందో మేబీ రాంగ్, కానీ మార్చుకుందాం అనుకో, నేను మార్చుకోలేదు, నాకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం, ధూమపానం అయినా ఆపమంటే ఆపలేరు కదా, అట్లాగే నాకు అన్న అనే పదం ఎవరిని పడ్డా, మాకు అన్న వడ్డీ, మాకు ప్రకాశ్ అని మాకు మా ప్రొడక్షన్ వడ్డిస్తాడు, సరిగ్గా పెట్టి ప్రకాశం ఎందుకు దొబ్బుతావంట, మా దగ్గర చేసే బాయ్ పని అది. నాకు అది సరే రైటో రాంగో జీవితం అయిపోయింది, 42 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేమో 18 ఏళ్ళ తర్వాత ఎట్లా మళ్ళీ షాదారి పోయి మా వ్యాపారాలు మేము చేసుకునేది కదా. ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు, మీరు ఎవరన్నా హీరోని కానీ ఎవరన్నా వ్యక్తిని కానీ మోసం చేశారంటే రవితేజ అని చెప్పారు, అలా మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారా ఇప్పటివరకు? చేశాడు సార్. ఎవరు? ఒక హీరో మేనేజర్ చేశాడు. ఓకే, ఎట్లా అన్నారు? ఎట్లా ఇక మోసం చేశాడు అంతే, మోసపోయాను. చెప్పండి ఫ్రాంక్లీ చెప్తా అన్నారు మళ్ళీ. ఫ్రాంక్లీ అంటే ఇక మోసం చేశాడు అంతే, మోసం అంటే మోసం చేశాడు, ఫ్రాంక్లీగా చెప్తున్నా. ఇప్పుడు సినిమా చీట్ చేశాడు, సినిమా తీసిన ఒక హీరో మేనేజర్ ఎలా చేశాడు, ఇక అన్ని విధాలా వాడుకున్నాడు మనని. ఆ రోజు మన అవసరం, మోసపోతున్నాం అని తెలిసి కూడా మోసపోయాను, అది గొప్పగా ఆర్ట్ అది. నాకు తెలిసి మొన్న మోసపోతున్నాను తెలిసి కూడా మోసపోయాను ఆ హీరో చేత, తెలిసి మోసం చేస్తున్నాను అన్నట్టు. నేను ఇప్పుడు రవితేజ తెలిసి మోసం చేశాను చూడండి. అలాగే రవితేజ అనేవాడిని పాపం, రవితేజ అనేవాడిని చెప్పండి. రవితేజ అనేవాడు ఒక ఏదో ఒక పొలం కొన్నాను సార్, ఒక రవితేజకి ఒక పొలం ఇచ్చాను నేను, కొన్నాను నా దగ్గర. పాపం ఆయన ప్రేమగా కొనుక్కున్నాడు పొలం, ఆ పొలాన్ని కింద నాది ఒక ఇంకో 30 ఎకరాల పొలం ఉంది. 30 ఎకరాలు అమ్మాలంటే 25 ఎకరాలు ఇస్తేనే అమ్మతా అన్నాడు. ఓకే, 30 40 ఉంది. అప్పుడు రవితేజ దగ్గర పోయి అబద్ధం చెప్పాను, నీది ఏదో గవర్నమెంట్ వాళ్ళు అక్విజిషన్ చేస్తున్నారా అమ్మేద్దామని నమ్మాడు పాపం. నమ్మి ఇచ్చాడు, చాలా బాధపడ్డారు అసలు పాపం. ఇటు దేవుడు ఇటు చాలా మంచివాడే, రవితేజ సినిమా తీసి 5 కోట్లు డబ్బులు మిగిలినాయి మనకి, అయినా మోసం చేస్తున్నానే అని ఫీల్ అయ్యా. కానీ ఏదో ఒక రోజు ఆ రుణం తీర్చేసుకుంటారు రవితేజ. ఇదేనా మీరు అన్న చేసిన మోసం? అది మోసమే కదా సార్, అది మోసం కాదు. అది ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి దానికి చెప్పంగానే? ఆయనకి ఈ తర్వాత తెలుసానా నేను మోసం చేశాను నిన్ను అని చెప్పాను, సారి చెప్పా. గొప్పాడు, గొప్పాడు కాబట్టి నాకు తెలుసురా అన్నాడు అంతే, నన్ను ఎరా అంటాడు, నాకు తెలుసురా అన్నాడు. ఓకే, మొత్తానికి ఏంటి మోసం అని చెప్పన్నారు, చెప్పేశారు. చెప్పనంటే రవితేజ పాపం నిజాయితీ పడు కదా సార్ పాపం. ఆయన ఆయనతో ఉన్న మీకు రిలేషన్ ఏంటి, ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన మీ రిలేషన్ చెప్పండి. అంటే కష్టపడి పైకి వచ్చిన 100% చిరంజీవి తర్వాత 100% ఈ రోజుకి కూడా డబ్బు విలువ తెలుసు. నాకు డబ్బుని ఇష్టపడేవాళ్ళు అంటే నాకు మోదు సార్ బాగా. డబ్బుని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ, ఒక భార్య, ఒక పిల్లలు, ఒక అమ్మ, ఒక నాయన, వీళ్ళందరూ ఇట్లా ప్రేమగా చూసేవాళ్ళు అంటే నాకు ఇష్టం బాగా. అట్లా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉండేది. ఒక ఫ్యామిలీ అంటే ఒక రవితేజ కది విపరీతంగా ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూస్తాడు. ఓకే, మేము ఆర్భాటాలు పోం సార్, మేము ఇన్ని చేసిన మేము ఆర్భాటాలు పోయి మా ఫ్యామిలీని బయట తీసి అట్ట చెయ్యం. మా స్టైల్ అది, బేసిక్గా మా స్టైల్ అది. మేము ఎక్కడికి మా ఫ్యామిలీతో మేము బయటికి రాం. ఓకే, మా పక్క పల్లెటూరు కల్చర్ మాది ఇంకా. అంటే అలా వెళ్ళే వాళ్ళు తప్పనా మీ ఉద్దేశం? తప్పని నేను అన్ను, మాకు అలవాటు రాలా ఇంకా. ఓకే, నేను తప్పని నేను ఎందుకంటా సార్, మేము అంత పెరగలేదు అనుకుంటాను.
మాది ఇంకా అంత స్థాయి కాదేమో అని ఫీల్ అవుతాను నేను. నేను ఒకటి తప్పు ఒప్పులు చెప్తాను, నేనే ఉంటాను సార్ బండ్ల గణేష్ మా వాళ్ళు అడిగితే అది రవితేజ వే ఆఫ్ లివింగ్ అదే భద్రత. రవితేజ ఏవి స్కూటర్ మీద మోటార్ సైకిల్ మీద తిరిగే రవితేజ దగ్గర నుంచి ఇలా బెంజ్ కార్లు తిరిగే మో రవితేజ దాకా ఇలా వందల కోట్లకు అధిపతి రవితేజ దాకా నాకు తెలుసు. ఇద్దరం కలిసి మెస్లో భోజనం చేసిన రవితేజ దగ్గర నుంచి తెలుసు. ఒక మంచి ఇన్సిడెంట్ షేర్ చేసుకోండి మీ ఇద్దరు. మీ ఇద్దరు కొంచెం నేను ముందు నుంచి మీకు చిన్న చిన్న వేషాలు వేసేటప్పుడు మనసిచ్చి చూడు మనసులో మాట సింధూరం సినిమాలో కూడా నేను నాలుగు రోజుల తర్వాత వచ్చాను అనుకో షూటింగ్కి వెళ్ళి ఎన్ని తెలుసు నాకు. ఎందుకు వచ్చారు అప్పుడు? ఇది యూవి సత్యనారాయణ గారి సినిమా వేషం వచ్చింది. ఓకే నేను ప్రేమిస్తున్నాను ఒక సినిమా యూవి గారి దాంట్లో పెద్ద వేషం లైఫ్ వస్తుందని వచ్చాను. ఏది జడి చక్రవర్తి సినిమా? జడి చక్రవర్తి. నేను వచ్చేస్తాను. నేను ప్రేమిస్తున్నాను. ఓకే ఓకే ఓకే. ఏం చెప్పండి ఇన్సిడెంట్ చెప్పండి. రవితేజ గారు మీ మధ్య నాకు మంచి ఇన్సిడెంట్ చెప్పండి. గుర్తు చాలా ఉన్నాయి సార్ నాకు. ఎక్కడ చెప్పండి రవిన్నా? 10 రూపాయలు జాగ్రత్తగా పెట్టుకునేవాడు ఇన్సిడెంట్. 10 చాలా ఇక బ్రదర్స్లా కలిసి తిరిగేవాళ్ళం కదా, కొంచెం బాగుండేవాళ్ళం. నాకు పాపం ఎల్లంగారే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రొడ్యూసర్ చేసినాక అప్పుడు ప్రజా ఎలక్షన్స్ వస్తే రవితేజ గ్యాప్ ఉంది. పోయి నేను ఎలంగారు ఇమీడియట్గా 2-3 సినిమాలు పక్కన పెట్టిన సినిమా ఇచ్చాడు. ఆ సినిమా జస్ట్ యావరేజ్ అయినా నాకు 5 కోట్లు మిగిలినాయి. 110 రోజులు సినిమా రిలీజ్ చేశా. ఆంజనేయులు పాపం డైరెక్టర్ కానీ కిక్ అనిపించింది. అది ఏమో సినిమా అంటే ఇంత ఈజీ అనిపించింది నాకు. ఫస్ట్ ఎదురు దెబ్బ తగిలితే భయపడతాం కదా సార్. నాకు ఎదురు దెబ్బ తగల ఫస్ట్. కొందరు మీరు స్టార్ డైరెక్టర్ వెంబడి పదే బదులు కొంతమంది విషయం ఉండి పాపం వెనకబడిపోతుంటారు లైక్ పరశురాము. అలాంటి వాళ్ళని మళ్ళీ ఎందుకు లిఫ్ట్ ఇవ్వను? నేను ఇస్తాను. బుజ్జికి సినిమా చేస్తాంటే గీతా సినిమా ఉందన్నా తేనా చేస్తాడు. అది టాలెంట్ ఉంది సార్. అదే నేను ఇక నుంచి కొత్త రైటర్లు పరిచయం చేస్తానని చెప్తున్నాను మీకు. చూస్తున్న మన డ్రీమ్ ఐ డ్రీమ్ వాళ్ళ ప్రేక్షకుల సాక్షిగా టీఎన్ఆర్ సాక్షిగా అందరికి చెప్తున్నా కొత్త రైటర్ని పరిచయం చేస్తా చిన్న సినిమాలు తీస్తా. గుడ్, డౌటే లేదు. కొత్త నా మీద నా కనీసం నా బ్యానర్లో 10 మంది కొత్త రైటర్లు వస్తారు. కనీసం 10 మంది కొత్త రైటర్కి లైఫ్ ఇస్తాను నేను. కొత్త వాళ్ళని డిజాస్టర్ సినిమాలు తీసిన వాళ్ళు కూడా మంచి కథ తీస్తే సినిమా చేస్తా. ఫిక్స్ అయిపోయా. ఎంత లో బడ్జెట్ అంటే 1 crore? లో బడ్జెట్ ఏముందో సార్? 1 crore అటు తీను. 10 కోట్లు మినిమంతో తీస్తా సినిమా. 1 crore 50 lakhs నేను సినిమా తీయా. ఓకే నాకు ఆనం. 10 కోట్లు సినిమా తీస్తా మినిమం. కొత్త వాళ్ళతో అది వర్కౌట్ కాదుగా. వర్కౌట్ రిలీజ్ అయినా చేస్తా. ఓకే సార్ నేను సినిమా చేస్తే ఆడియో ఫంక్షన్ నుంచి సినిమాని పైకి ఎట్లా లేపాలని నాకు బాగా తెలుసు సార్. ఓకే నాకున్న టాలెంట్ అది. వన్స్ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయినాక సినిమాని ఎట్లా పైకి తీసుకెళ్ళాలని నాకు బాగా తెలుసు. నా సినిమాని ఓపెనింగ్ సెట్ తెచ్చుకోవాలని బాగా తెలుసు. ఓకే అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రొడ్యూ మీరంటే మీరు ఇంత అనుభవం చూశారు కొత్తగా వచ్చే ఇండస్ట్రీలకి సినిమాలు తీయాలి అనుకునే వచ్చే ప్రొడ్యూసర్లకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నేను గైడెన్స్ ఏమి ఇస్తాను సార్? ఇస్తారండి మీరు మీ అనుభవంతో. నేను ఇవ్వలేను. నేను గైడెన్స్ నేను ఎందుకు ఇస్తాను? గైడెన్స్ ఇస్తే నా తెలివిని ఇంకోటి అప్ప నేను ఎందుకు ఫ్రీగా అమ్ముతానా? నేనేమన్నా ఫ్రాంక్లీ ఆన్సర్ నేను ఎందుకు చెప్తాను? నా బ్రెయిన్ నేను హీరోలు నెట్ పాడ కొట్టుకోవాలి, హీరోలు నెట్ సెట్ చేయాలి, నేను ఆలోచిస్తా. కానీ మరి ఇట పోయి ఇట చేసుకోవడం హీరోలు నేను ఎందుకు చెప్తా? నా వ్యాపారం సీక్రెట్ నేను ఇంకోటికి ఎందుకు చెప్తా? నేను చెప్పనట్లు మీరు ఆడియో ఫంక్షన్స్లలో మరి ఏ సినిమానా తినండి, అది పవన్ కళ్యాణ్తో తినండి, ఎన్టీఆర్తో తినండి, ఇంకెవరితో తినండి, ఇంకా ఇదే కార్యక్రమం మైకి పెట్టి పొగడమే పనిగా పెట్టుకుంటారు ఎందుకు? పొగట్టం అంటే సార్ హీరోలను పొగడపోతే తప్పు సార్. పొగట్టం అనేది నేను పొంగిపెట్టింది కాదు సార్, దేవుళ్ళే పొగుడతారు. పొద్దున్నే కౌశల్య సుప్రజ రామ పూర్వ ప్రవర్తతే వెంకటేశ్వర స్వామిని పొగుడతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా సాయి రాజా సాయిబాబాను పొగుడతారు. స్వామియే శరణమయ్యప్ప హరిహర పుత్ర అయ్యప్పని దేవుణ్ణే పొగుడతారు. దేవుళ్ళు లాంటి హీరోలను పొగుడితే తప్పేందని నేను ఫీల్ అవుతాను. వెరీ గుడ్. పొగట్టం అనేది మనం పుట్టించింది కాదు, భగవంతుళ్ళకే పొగట్టం సార్. లేదా ఏ దేవుడికైనా పొగడతలేదా? ఎందుకు దేవుడిని ఎడకొట్ల వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకోవచ్చుగా. పొద్దున్న 5 గంటలకు లేచి కౌశల్య సుప్రజ రామ పూర్వ చంద ఎందుకు పాడాలి? ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద ఓ ఇంద ఆపద మొక్కల వాడ ఎందుకనాలి? ఆయన పొగుడుతున్నట్టు కదా. ఓకే అందుకోసం సో ప్రతి ఒక్కరిని ఎవరిని తక్కువ పొగట్టం కాదు, వాడిని హట్ చేస్తే తప్పు. పొగి మీకు ఎనర్జీ ఇస్తే తప్పేందంట నేను. ఓకే రైట్. టీఎన్ఆర్ గొప్పోడు, అద్భుతమైన వ్యక్తి, అది అంటే మీకు గొప్పేంది? నష్టం లేదు మీకు. మీకు నిజంగా నేను గొప్పవాడినని ఫీల్ అయ్యి మీరు ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలి. ఓకే హీరో అనేది కూడా అతీతమైన శక్తి, దాని మీద 200 కాపురాలు బతుకుతాయి.
ఒక హీరో సినిమా వల్ల కొన్ని వందల మంది బతుకుతారు కాబట్టి హీరో అది పొగిడితే తప్పని కాదని నా ఫీలింగ్. ఓకే, పొగట్టడం అంటే తప్పు కాదు, వ్యాపారం అది. ఆ సినిమా అప్పుడు నేను పొగిడి నా సినిమా నా హీరోని పొగట్టుకొని నా సినిమాని చేసుకొని నా ఓపెనింగ్స్ వచ్చి నా సినిమా హిట్ అయితే దానివల్ల ఇంకొక నాలుగు సినిమాలు చేస్తాం అని ఫీలింగ్. అంతే, కొన్ని కొన్ని ఆడియో ఫంక్షన్స్లో మీరు వెళ్ళి వేరే సినిమా గురించి దాన్ని అద్భుతంగా ఇది చరిత్ర సృష్టించబోతుంది అది ఇదే అని చెప్పిన సందర్భం చాలా ఉన్నాయి. అలా చూసిన తర్వాత తెల్లారు ఒక ఐదు నా రిలీజ్ అయినాక రెండు మూడు నెలల తర్వాత చూసుకో ఆ స్పీచ్లు చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను చూడండి, నేను చూడను, నేను అట్లా చూడను కదా సార్. సార్ ఒకళ్ళు మన ప్రేమతో ఆడియో ఫంక్షన్ పిలిచారు సార్, మైక్ పట్టుకొని ఈ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఆడచ్చు ఆడకపోవచ్చు, ఆడాలని కోరుకుందాం, ఇది ఎట్లుందో నేను చూడలేదంటే బాగుండదు. ఆ ప్రొడ్యూసరు ముట్టి మీద అంతాడు పిలిచి, మళ్ళీ పిలవడు పిలవడు కాదు, ఒకడిని ఒక పాజిటివ్ బి పాజిటివ్ నా బ్లడ్ గ్రూప్, నా బ్లడ్ గ్రూప్ అదే బి పాజిటివ్ పొగిడి అంటే నీ సినిమా సూపర్ హిట్ కావాలి, డైరెక్టర్ బాగుండాలి అని వస్తే తప్ప అని నా ఫీలింగ్. ఓకే ఓకే అండి. కొన్ని కొన్ని సందర్భంలో సినిమాలు చూడకుండా చూసో చూడకుండా పోతూనే ఉంటారు సార్, తర్వాత రెండు నెలల తర్వాత చూస్తే ఫ్లాప్ అవుతుంటుంది, అది మీరు టీవీలో చూస్తే ఫ్లాప్ హిట్ మంచి చేతులు లేవు సార్. తీన్మారు నేనే తీసా, గబ్బర్ సింగ్ నేనే తీసా. మీ సినిమా పక్కన ఏ సినిమా అయినా ఫ్లాప్ హిట్ నేను తీన్మారు ప్రేమించి తీసా వాళ్ళ. ఆ తీన్మారుకి ఎంత పని చేసాం, గబ్బర్ సింగ్ అంతే పని చేసాం, అది ఇండస్ట్రీ రికార్డులు కొట్టింది, మంచి చేతిలో ఉందా? మీరు మామూలుగా ఆల్మోస్ట్ కొన్ని సందర్భంలో కళ్ళ నీళ్లు పెట్టుకునే రేంజ్లో మాట్లాడుతుంటారు, అవునా? కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాను. నేను ఎమోషనల్ పర్సన్గా బాగా ఎమోషనల్ పర్సన్ అంటే అప్పుడు వినోదం అప్పుడు చూసింది నేను ఎమోషనల్ పర్సన్, నాకు ఇష్టం. మీరు ఇందాక మాట్లాడారు రా, నాకు చాలా ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ నాకు, నేను క్రాస్ రిలేషన్స్ నేను పట్టుకునేట్లా తప్పు రిలేషన్స్. ఓకే, ఎవో నేను ఒక ఇంట్లో మంచిది అయితే వాళ్ళ ఇంట్లో ఆడాలని తప్పుగా చూడండి సార్. ఓకే, కొందరు ఒక ఫ్రెండ్షిప్ చేసే పెళ్ళాలను తీసుకొచ్చుకొని వాళ్ళు పెళ్లి చేసుకొని చరిత్ర గల దేశం ఇది, ఈ సినిమా ఇండస్ట్రీ. ఓకే, ఆసరా ఇచ్చిన వాళ్ళని నేను ఒంట్లో మంచిది అయితే వాళ్ళని తప్పుగా చేయను, ఇంట్లో అన్నం తిన్నారు నా రిలేషన్లు అట్లా ఉంటాయి, నాకు కొన్ని మోరల్ సెంటిమెంట్స్ ఎక్కువ, నా అమ్మ నాయన నన్ను పెంచిన విధానం అది. ఓకే, ఎందుకు మరి అంత రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి? మీరేమో మీదేమో నాకు స్వచ్ఛంగా అర్థమైపోతుంది, మరి ఎందుకు రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి? ఇప్పుడు ఎదుగుదల అనేది ఒక ఒక చెట్టు బాగా పెరిగితే కాయలు ఉంటే బాగా కొట్టుకుంటా పోతారు సార్, పక్కన ఒక ఎండిపోయిన ఒక చిన్న వేప చెట్టు ఉంటుంది, పక్కన మామిడి చెట్టు ఉంటుంది సార్. వేప చెట్టు మంచిదే, దాని చెడ్డ దాని గాలి మంచిదే, దాన్ని ఎవడు రాళ్ళు కొట్టరుగా, మామిడి చెట్టు కొడతారు కాయలు కొట్టడానికి, కానీ తప్ప సార్ అది అవన్నీ పడాలి, ఎదిగేవాడిని పడాలి సార్. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంతోమంది ఆయన్ని కామెంట్లు చేశారు, ఆయన ఏందని ఇలా ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు ఏంది ఇలా, కొన్ని సాధించాలంటే కొన్ని పడాలి. విమర్శించేవాళ్ళు ఉంటారు, దాన్ని మనం పట్టించుకొని మన ఆడు ఇది అంటున్నాడు ఇది అంటున్నాడు అంటే మన జీవితం అట్లా ఆపుకుంటాం, మనం ఎవడో విమర్శిస్తాడని మన ఎదుగుదల ఎందుకు ఆపుకుంటాం? ఎస్, విమర్శించేవాడు ఆడి పని ఆడిది నా పని అది. ఎమోషనల్ చూస్తే మీరు వినోదంలో మీరు ఏడ్చింది నాకు ఇంకా గుర్తుంది, థ్యాంక్ యూ. ఇప్పుడు స్టేజ్ మీద కూడా మీరు ఎమోషనల్ అక్కడక్కడ చూసిన, నేను స్టేజ్ ఎక్కినాక మైండ్ నా చేతిలో ఉండదు సార్, కనబడుద్ది ఎమోషన్, ఎందుకంటే నా మైండ్ నా చేతిలో ఉండదు. నేను అనుకుంటే సార్ స్టడీగా మాట్లాడాలని ఫీల్ అవుతా, జనాన్ని చూసినాక మైక్ నా చేతిలోకి వస్తే నేను నా మనిషి నా చేతిలో ఉండదు, ఏం మాట్లాడతా నాకు. ఏడ్చే మగాని నమ్మొద్దు అన్న సూత్రం ఎంతవరకు నమ్ముతుంది? ఏమో మరి ఉందేమో నాకు తెలీదు, అంటే కావాలని ఏడ్చేవాడు నమ్మొద్దు అని అనుకోకుండా ఏడ్చేవాడు నమ్మొచ్చు కదా సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ప్రతిసారి ఆయన్ని పొగుడుతుంటారు, మిగతా హీరోలని తిడతారని కాదు కానీ అంత ఉండదు, కొంత ఒక్కోసారి వాళ్ళకి కూడా వాళ్ళ సినిమాలు చేసినప్పుడు వాళ్ళకి కోపం వచ్చే సందర్భాలు కూడా ఉండి ఉంటాయి, ఆయన మరియు అంటే ఆయన్ని పట్టుకొని ఎలాడుతున్నాడు ఏంట్రా అనే ఫీలింగ్ కూడా మిగతా హీరోలకు వచ్చి ఉంటుంది బహుశా. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడంటే ఇప్పుడు డేట్స్ ఇస్తారేమో, ఆయనతో సినిమాలు చేస్తారేమో, బహుశా ఆయన రాజకీయాలకు వెళ్ళాక మీకు మళ్ళీ వేరే హీరోలు అంత రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అట్లాగా మన హీరోలు అంత 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 అట్లాంటి వాళ్ళు కాదు సార్, తెలుగు హీరోలు. ఓకే, బంగారాలు. ఓకే, ఇప్పుడు నేను వేరే హీరోని ఎవరిని విమర్శించాను కదా, అదే అన్న విమర్శించాను, ఎంత ఎంత ఇప్పుడు కంటిన్యూస్గా పొగిడినా కూడా పక్కోడికి అనిపిస్తుంది. ఆ సినిమా చేసినప్పుడు వాళ్ళని నేను ఏ హీరోతో పని చేసినా హీరోని కూడా పువ్వులో పెట్టి చూసుకుంటా సార్, మీకు ఇందాక చెప్పా కదా సార్, క్షమ ప్రజల మీ తరఫున క్షమాపణ చెప్తున్నా నందమూరి అభిమానులకి, ఎన్టీఆర్ అభిమానులకి అని చెప్పా, నందమూరి తరఫున అభిమానులకి వాళ్ళని చెప్పాక. అండ్ 150 సినిమా మీద మీ లిస్ట్లో కూడా వచ్చిందని విన్నాను నిజమేనా? చిరంజీవి గారు 150 సినిమా ట్రై చేసా సార్,
ఏం జరిగింది మరి? చరణ్ బాబు చేసుకుంటా అన్నప్పుడు టిఎన్ఆర్ బదులు వచ్చి నా కొడుకు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను ఆయన అంటే నా కొడుకు ఇస్తా కానీ మీకు ఎందుకు ఇస్తా సార్? నిజం చెప్పండి, ముందు బాబుని కాదని ఎట్లా అంటే అందుకోసం. ఓకే, అంటే పూరి మీ కాంబినేషనా దాంట్లో చిరంజీవి గారి అదేనా? నేను అనుకున్నా పూరి గారు తను నేను చేద్దాం అనుకున్నా, నేను అనుకున్నా చిరంజీవి గారు తిరిగి హీరోగా యాక్ట్ చేయటం, యాక్ట్ చేయాలని బలంగా కోరుకున్న వ్యక్తి నేను సార్. బలంగా అమ్మా ఈయన హీరో కదా, ఏంది ఈయన చిరంజీవి గారు వెళ్ళి రాజకీయాల్లో స్టే అక్కడ ఆ ఢిల్లీ ఆటలు నలుగురితో నుంచుంటే నాకు భలే బాధ అనిపించేది. మీ అమ్మ మెగాస్టార్ ఏంది, 10 మంది వరుసలు నుంచుంటాడు ఏంది, మెగాస్టార్ అని ఒక అతీతమైన శక్తి కదా, భగవంతుడా ఈయన సినిమాల్లో తీసుకురా తొందరగా యాక్ట్ చేపి యాక్ట్ చేపి యాక్ట్ చేపి బలంగా సంకల్పించేవాడు నేను బలంగా. నేను నమ్ముతారా, ఎదుటి వ్యక్తి గురించి మనం సంకల్పించుకుంటే ఖచ్చితంగా అయి తీరుతుంది అని. మన గురించి మనం నమ్మి కోరుకుంటే జరగదు కానీ ఎదుటి వ్యక్తి గురించి నేను నమ్ముతా సార్, నమ్ముతా. నేను అనుకున్నాను చిరంజీవి గారి గురించి అవ్వాలరా, రావాలరా బాబు, రావాలరా బాబు, భగవంతుడు రావాలి. నేను ఎక్స్పెక్ట్ చేశా ఆయన వస్తాడు ఇట్లా పగిలిపోతా సినిమాని నేను ముందే ఊహించాను.